Hi students, today's session is problems based on KP and KC in chemical equilibrium. Okay, let us frame all possible relations here for a while. After a quick recap of these formulas, we'll go to solve some numerical problems. Right, the first formula is, if you have reaction like this, A and B are reactants and C and D are products, what will be the equilibrium constant for that? Concentrations product by reactants, concentrated product. Right, C plus D equal to, for this reversible reaction, KT equal to, ఇలా ఉంటే ఇప్పుడు కే వీటి రెండింటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది? కేటీ ఈక్వల్ టు 1/K1. దిస్ ఇస్ ద ఫస్ట్ రిలేషన్. ఇఫ్ యూ హ్యావ్ రియాక్షన్ లైక్ దిస్, ఏ రివర్సిబుల్ రియాక్షన్ టు బి, దెన్ K1, దీని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఈ ఈక్వేషన్ ఎన్ అనే నెంబర్తో మనకి మల్టిప్లై అయింది అనుకోండి, సో దాని రియాక్షన్ వచ్చి దాని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వచ్చి K2. సో అప్పుడు ఆ రెండింటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందంటే K2 ఈక్వల్ టు K1 హోల్ పవర్ ఎన్. అంటే ఇక్కడ స్టాయికోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత ఉంటుందో K1 ఈక్విలిబ్రియం కాన్స్టెంట్కి దాని స్టాయికోమెట్రిక్ పవర్ అనేది వెళ్తుంది అనమాట. ఓకే, ఇది ఒక రిలేషన్ అండ్ ఇది ఒక రిలేషన్. నెక్స్ట్, ఇఫ్ ఏ రియాక్షన్ కాల్ ఏ రివర్సిబుల్ రియాక్షన్ టు సి అనేది మనకి టూ స్టాయికోమెట్రిక్ స్టెప్స్లో జరిగింది అనుకోండి, అంటే ఏ నుంచి బి ఫామ్ అయ్యి బి నుంచి సి ఫామ్ అయ్యింది అనుకోండి, ఈ రెండు రియాక్షన్స్ మనం యాడ్ చేసినప్పుడు వాటి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ప్రొడక్ట్ ఏమవుతుందంటే ద టోటల్ రియాక్షన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ కే ఈక్వల్ టు K1 ఇంటూ K2. ఓకే, దిస్ ఇస్ ద థర్డ్ రిలేషన్. అండ్ ఫోర్త్ రిలేషన్ ఇస్ లాగ్ K2/K1. అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ టెంపరేచర్ డిపెండెన్స్ మీద ఎలా ఉంటాయని మనం థియరిటికల్లీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సి స్టూడెంట్స్, ఆల్ దీస్ రిలేషన్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ థియరిటికలీ ఇన్ మై ప్రీవియస్ వీడియోస్. ఓకే, లాగ్ K2/K1 ఈక్వల్ టు -ΔH/2.303 ఆర్ ఇంటూ T2 - T1/T2. హియర్ ΔH ఇస్ హీట్ ఎనర్జీ, రైట్? ఆర్ ఈజ్ ఈక్వల్ టు గ్యాస్ కాన్స్టెంట్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని నేను దీన్ని బేస్ చేసుకుని ఒక సాల్వ్ చేస్తాను. ఫస్ట్ ఒక క్విక్ రీక్యాప్ అని చెప్పేసి ఇట్లా రాశాను అనమాట మీకు. వెన్ టూ స్టాయికోమెట్రిక్ రియాక్షన్స్ ఈక్వేషన్స్లో మనం రాసినప్పుడు K2 = √KC అవుతుంది అనమాట. దీనికి కూడా మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను థియరిటికలీ. దెన్ కేసీ ఈక్వల్ టు ఎనీ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ ఎనీ రియాక్షన్ మీకు ఈజీగా తెలుస్తుంది. ఆల్రెడీ పైన రాశాను కదా, దెన్ కాన్సన్ట్రేషన్స్ ప్రొడక్ట్ బై రియాక్షన్ ప్రొడక్ట్స్. సో దెన్ వాట్ ఈస్ ద కేపీ? కేపీ అంటే ఎలా రాస్తారు? పార్షియల్ ప్రెజర్స్ ప్రొడక్ట్ అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్స్ వీ హ్యావ్ టు రైట్ పార్షియల్ ప్రెషర్స్. ఇప్పుడు దీని నుంచి మనకి మోల్ ఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ చేయమన్నారు అనుకోండి. సపోజ్ ఈ పార్షియల్ ప్రెజర్ క్వశ్చన్లో ఇస్తే ఓకే, ఇవ్వకుండా మోల్స్లో ఇచ్చారనుకోండి, టోటల్ ప్రెజర్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఎట్లా చేస్తారు? సో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ దట్ పర్టికులర్ కంటెంట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ బై టోటల్ మోల్స్ ఇంటూ టోటల్ ప్రెజర్. నెంబర్ ఆఫ్ మోల్స్ బై టోటల్ మోల్స్ మనం ఏం చెప్తాం? మోల్ ఫ్రాక్షన్ అని కూడా చెప్తాం కదా, లైక్ దట్, మోల్ ఫ్రాక్షన్ ఇంటూ టోటల్ ప్రెజర్. సో దీని నుంచి మీకు పార్షియల్ ప్రెజర్ వస్తుంది, లేదా ఈ మోల్ ఫ్రాక్షన్ కూడా ఈ కంటెంట్స్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, డిపెండింగ్ అపాన్ ద న్యూమరికల్ ప్రాబ్లమ్. ఓకే, దిస్ ఇస్ ద వన్ రిలేషన్, దిస్ ఇస్ ద అదర్ రిలేషన్. సో ఈ రిలేషన్స్ అన్ని ఇంటర్ రిలేషన్ ఉంటాయి కాబట్టి కొరిలేట్ అయి ఉంటాయి కాబట్టి పార్షియల్ ప్రెజర్ నుంచి మోల్ ఫ్రాక్షన్, మోల్ ఫ్రాక్షన్ నుంచి పార్షియల్ ప్రెజర్, వీటన్నిటి నుంచి కూడా రియాక్షన్ కేపీ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ద లాస్ట్ రిలేషన్ ఇస్ కేపీ ఈక్వల్ టు KC × RT / ΔN. ఇక్కడ మీకు డెల్టా అని అంటే మనం థియరిటికల్ చెప్పుకున్నాం, డెల్టా ఎన్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ టోటల్ నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్. ఓకే, ఆర్టీ గ్యాస్ కాన్స్టెంట్, ఇది మీకు అంతా తెలుస్తుంది. సో దీంట్లో కూడా 3 కేసెస్ మనం చెప్పుకున్నాం. N = 0 అయితే KP = KC అవుతుంది. బిఫోర్ గోయింగ్ టు సాల్వ్ సమ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఐ వాంట్ టు గివ్ విత్ ఆర్ వాల్యూస్ విత్ డిఫరెంట్ యూనిట్స్. దిస్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ ఆర్ వాల్యూస్ విత్ డిఫరెంట్ యూనిట్స్. R = 0.081 లీటర్ అట్మాస్ఫియర్ మోల్ కే. సో ఈ అన్ని యూనిట్స్ ఎట్లా వస్తాయి? నథింగ్ బట్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV = NRT. దీని నుంచి R = PV/T కదా. P అంటే ప్రెజర్ అట్మాస్ఫియర్స్, వాల్యూమ్ లీటర్స్లో, N నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ K. సో లీటర్ అట్మాస్ఫియర్ బై మోల్ కే. సో దీన్నే మనం వాల్యూస్ డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకున్నప్పుడు జౌల్స్లో అయితే 8.314, క్యాలరీస్లో అయితే 1.97. దీన్ని కిలో క్యాలరీస్ కూడా చేసుకోవచ్చు, దీన్నే కిలో జౌల్స్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇది టోర్లో అట్మాస్ఫియర్ మనకి టోర్స్లో ఇచ్చినప్పుడు మనకి యూనిట్స్ ఎలా ఉంటాయి. సో మనకి ప్రాబ్లంలో వాల్యూ ఎలా ఉందో దాన్ని బట్టి మనం దీన్ని మోడిఫై చేసుకోవాలన్నమాట. ఓకే, లెట్ సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కేపీ ఎట్ 400°C ఫర్ ద గివెన్ రియాక్షన్ N2 గ్యాస్ ప్లస్ 3H2 గ్యాస్ రివర్సిబుల్ రియాక్షన్ టు 2NH3 ఇఫ్ కేసీ ఈస్ 0.50 అండ్ ద ప్రెజర్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ అట్మాస్ఫియర్. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ ద గివెన్ డేటా హియర్, రైట్? సో వాట్ ఈస్ ద కేపీ? కేపీ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. వాట్ ఈస్ ద టెంపరేచర్? 400. సో టెంపరేచర్ 30°C ఉంది కాబట్టి దీన్ని మనం కెల్విన్ చేంజ్ చేసుకుంటే ఎంత అవుతుంది? 673 కెల్విన్. ఓకే, దెన్ వాట్ ఈస్ ద కేసీ గివెన్ ఫర్ ద రియాక్షన్? 0.50. సో కేసీ
మనకి యూనిట్స్ ఎట్లా ఉంటాయి, రియాక్టెంట్స్ నెంబర్ ప్రొడక్ట్స్ నెంబర్ ఈక్వల్ ఉంటే మనకి కేసీ అనేది ఒక హోల్ నెంబర్ మాత్రమే, ఓకే యూనిట్స్ ఉండవు. బట్ ఇక్కడ ఏంటి, రియాక్టెంట్స్ నెంబర్ 4 ఉంటే ప్రొడక్ట్స్ నెంబర్ 2 ఉన్నాయి, అంటే వేరియేషన్ ఉంది. సో కాన్సన్ట్రేషన్ టర్మ్స్ మనం తీసుకోవాలి యూనిట్స్ లాగా, మోల్స్ పర్ లీటర్, రైట్ కాన్సన్ట్రేషన్కి యూనిట్స్. ఇప్పుడు మనం కేపీ క్యాలిక్యులేట్ చేయాలి. వీటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి మనకి, కేపీ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్ టీ హోల్ పవర్ డెల్టా ఎన్, రైట్. ఇక్కడ మనం కేపీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, కేపీ ఈక్వల్ టు కేసీ ఎంత, 0.50 మోల్స్ పర్ లీటర్. ఎప్పుడు కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు యూనిట్స్ చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇంటూ ఆర్ వాల్యూ, ఆర్ ఈక్వల్ టు 0.0821 లీటర్ అట్మాస్ఫియర్ పర్ మోల్ కే. నేను ఎందుకు ఇక్కడ ఆర్ వాల్యూ లీటర్ అట్మాస్ఫియర్లో తీసుకున్నానంటే, కేపీ వాల్యూని అట్మాస్ఫియర్లో మనకి ఎక్స్ప్రెస్ చేయమని చెప్పారు కాబట్టి. సో మనం ఇక్కడ ఇలా తీసుకున్నామంట, అందుకే మీకు డిఫరెంట్ యూనిట్స్లో ఆర్ వాల్యూస్ ఇచ్చాను. డిపెండ్స్ అపాన్ ద క్వశ్చన్ మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వాల్యూ 0.0821 లీటర్ అట్మాస్ఫియర్ బై మోల్ కే ఇంటూ టీ 673 కే హోల్ పవర్ డెల్టా ఎన్. హియర్ డెల్టా ఎన్ ఏమవుతుంది, డెల్టా ఎన్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎంత 2, మైనస్ టోటల్ నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ 4 అంటే -2. ఓకే హియర్ వీ కెన్ సబ్స్టిట్యూట్ డెల్టా ఎన్ వాల్యూ డైరెక్ట్లీ -2. సో ఇక్కడ మనకి డైరెక్ట్ మీకు నేను వాల్యూ అయితే వేస్తాను, బట్ ఒకసారి చూడండి యూనిట్స్ ఎట్లా క్యాన్సిల్ అవుతాయి, మోల్స్ మోల్స్ క్యాన్సిల్ అవుతుంది, లీటర్ లీటర్స్, ఓకే కెల్విన్ కెల్విన్. సో ఫైనల్గా మనకు వచ్చిన వాల్యూ దేంట్లో ఎక్స్ప్రెస్ చేస్తాం ఇప్పుడు, 1.64 ఇంటూ 10⁻⁴ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. సో మీకు యూనిట్స్ ఎట్లా మిగిలే అర్థమవుతుంది కదా. దిస్ ఇస్ ద వన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఫర్ ఎ గివెన్ రియాక్షన్ H2 గ్యాస్ సల్ఫర్ సాలిడ్ గివ్స్ రైజ్ టు H2S గ్యాస్ ఫామ్ అవుతుంది. మనకి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వచ్చి 18.58 925 కే అండ్ 9.25 1000 కే రెస్పెక్టివ్లీ. అంటే మనకి 2 టెంపరేచర్స్, 2 ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ ఉన్నాయి అండ్ దాని నుంచి ఎంథాల్పీ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో వీటన్నింటి మధ్య రిలేషన్ మనకు తెలిసి ఏంటది, లాగ్ K2/K1 ఈక్వల్ టు డెల్టా హెచ్ బై 2.303 ఇంటూ ఆర్ T2 - T1 డివైడెడ్ బై T1 T2. సో ఇది రిలేషన్. మనకి ఇక్కడ డెల్టా హెచ్ వాల్యూ అనేది మనకి నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా డిపెండింగ్ అపాన్ ద రియాక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనం గివెన్ డేటా రాసుకుంటే T1 = 925 కే, దెన్ T2 = 1000 కే. డైరెక్ట్ మనకి కేలోనే ఇచ్చారు వాల్యూ. అండ్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K1 = 18.5, K2 = 9.25 అండ్ ఆర్ ఆర్ వాల్యూ ఏం తీసుకుందాం ఇక్కడ ఆర్ వాల్యూ. దీని నుంచి ఫస్ట్ లాగ్ క్యాలిక్యులేట్ చేసేద్దాం. లాగ్ ఆఫ్ K2/K1 అంటే లాగ్ ఆఫ్ 9.25 / 18.5. దిస్ విల్ బి -0.301. ఓకే నెక్స్ట్ ఆర్ వాల్యూ ఇస్ టేకెన్ ఇన్ 8.314 జౌల్స్ పర్ మోల్కే. నేను జౌల్స్లో ఎందుకు తీసుకున్నాను, వై బికాస్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఎంథాల్పీ, ఎనర్జీ ఎంథాల్పీ, హీట్ ఎనర్జీ మనకి జౌల్స్లో ఉంటుంది కాబట్టి. ఓకే ఇప్పుడు డైరెక్ట్ లాగ్ K2/K1 వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేస్తే -301.301 టు డెల్టా హెచ్ బై 2.303 ఇంటూ 8.314 ఇవేంటి జౌల్స్ పర్ మోల్కే ఇంటూ. సో T2 - T1 అంటే 1000 - 925 = 75 కదా, 75 × 925 × 10³. ఐఎమ్ సింప్లిఫై చేసుకుంటే 10³ రాసుకోవచ్చు కదా 1000ని. సో దీని అంతటిని కూడా మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ డెల్టా హెచ్, ఇక్కడ యూనిట్స్ కోసం నేను ఎంత రాస్తున్నాను అనమాట. సో యూనిట్స్ ఇప్పుడు మనం చూసినట్టయితే డెల్టా హెచ్ యూనిట్స్ ఏముంటాయి మనకి, ఇక్కడ ఇది 75 కెల్విన్ కదా. సో ఈ కెల్విన్ క్యాన్సిల్ అవుతుంది, అలాగే ఈ కెల్విన్ క్యాన్సిల్ అవుతుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే డెల్టా హెచ్ ఈక్వల్ టు -7
1080.57 joules per mole. This is the enthalpy in joules per mole of the given reaction. Another example, hydrogen iodide is formed when 0.5 mole of hydrogen and 0.5 moles of iodide is taken in 10 liter vessel at 448 degree centigrade. Calculate the number of moles of iodine which remain unreacted at equilibrium. ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ అడగలేదు, అన్రియాక్టెడ్ మోల్స్ ఎన్ని ఉంటాయి ఈక్లిబ్రియంలో అని మనకి క్వశ్చన్ ఉందన్నమాట. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం? ఓకే, దేనికైనా ఫస్ట్ మన రియాక్షన్ అయితే ఫస్ట్ రాసుకోవాలి కాబట్టి వాట్ ఇస్ ద రియాక్షన్ హియర్? హెచ్ టూ గ్యాస్ ప్లస్ ఐ టూ గ్యాస్ రివర్సిబుల్ రియాక్షన్ టూ. ఏం ఫామ్ అయింది మనకి? హెచ్ఐ రైట్ గ్యాస్. సో టూ మోల్స్. నెక్స్ట్ ఇనీషియల్ ఎన్ని మోల్స్ తీసుకున్నారు మనకి? ఎట్ టైం ఇనీషియలీ ఎట్ టైమ్ ఈక్వల్ టు జీరో ఎన్ని మోల్స్ ఉన్నాయి? 0.5 మోల్స్ తీసుకున్నారు. ఐ టూ కూడా 0.5 మోల్స్ తీసుకున్నారు. సో ఇనీషియల్ ఎట్ టైమ్ టీ జీరో కాబట్టి ఇక్కడ మనకి జీరో ఉంటాయి, రియాక్షన్ స్టార్ట్ కాదు. ఎట్ ఈక్లిబ్రమ్ ఎంత ఉంటుంది మనకి? మీకు డిసోసియేషన్ కాన్స్టెంట్స్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్లో మనం చెప్పుకున్నాం 0.5 - x. ఎక్స్ అనుకుంటే ఇక్కడ ఎన్ని మోల్స్ డిసోసియేట్ అయ్యాయో, అలాగే ఇక్కడ నుంచి కూడా 0.5 - x డిసోసియేట్ అయ్యాయి అనుకుందాం. సో ఇక్కడ ఎంత ఫామ్ అవుతాయి? 2x. వై? 1 మోల్ 2 మోల్స్ని ఫామ్ చేస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ థియరిటికల్గా చెప్పుకున్నాం కదా, 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ 2 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఐడెడ్ ఇచ్చిందంటే ఎక్స్ మోల్స్కి ఎన్ని మోల్స్ ఇస్తుంది? క్రాస్ మల్టిప్లికేషన్ 2x రైట్. అందుకే 2x రాస్తుంది ఇక్కడ. దెన్ ఇప్పుడు దీని నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఎన్ని మోల్స్ డిసోసియేట్ అయ్యే తెలిస్తే ఇవి రియాక్టెడ్ కదా, ఇవి డిసోసియేట్ అయినవి. రియాక్టెడ్ మైనస్ డిసోసియేట్ అనేది మీకు అన్రియాక్టెడ్ మోల్స్ అనేది ఇస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి దాన్ని 0.5 నుంచి తీస్తే రిమైనింగ్ వస్తాయి. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలంటే ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? ఇంకా మన గివెన్ డేటాలో ఏముంది? కేసీ ఈక్వల్ టు 50 అండ్ టెంపరేచర్ టీ ఈక్వల్ టు 448 డిగ్రీ సెంటిగ్రేడ్, వాల్యూమ్ 10 లీటర్స్. ఓకే, ఇది అలా ఉంచుదాం. సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ దీన్ని కేసీ రాద్దాం. కేసీ ఈక్వల్ టు హెచ్ఐ హోల్ పవర్ 2/H2 × I2. ఇంతే కదా దీని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. సో దీని కేసీ వాల్యూ ఆల్రెడీ మనకి ఎంత ఇచ్చారు? 50 ఈక్వల్ టు హెచ్ఐ కాన్సన్ట్రేషన్ అంటే మనం ఎంత రాస్తాం? ఇక్కడ మరి కాన్సన్ట్రేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? ఇవేంటిది? మోల్ నెంబర్ కదా. సో మోల్ నెంబర్ 0.5 - x బై వాట్ ఇస్ ద వాల్యూమ్ హియర్? 10 లీటర్స్. సో 10 మోల్స్ పర్ లీటర్ అంటే మీకు ఇక్కడ ఏమి రాసుకోవాలి మీరు? హెచ్ఐ. సో ఫస్ట్ హెచ్ఐ రాయాలి కాబట్టి ఇది దేని కాన్సన్ట్రేషను? H2. ఓకే, సో హెచ్ఐ తీసుకుంటే ఏమొస్తుంది? 2x కదా. హెచ్ఐది కూడా రాస్తాను ఇక్కడ మీకు నేను. హెచ్ఐ కాన్సన్ట్రేషన్ మోల్ నెంబర్ బై వాల్యూమ్ 10 లీటర్స్. అది వేస్తాను 2x/10² డివైడెడ్ బై H2 ఎంత మనకి? 0.5 - x/10 × 0.5 - x/10. ఓకేనా? దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేసుకుని ఈక్వేషన్ మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? 4x². సో 10 ఈ స్క్వేర్లో మనకి క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో ఇది హోల్ స్క్వేర్ వస్తుంది, 0.5 - x² 0.5 - x² ఇది మన దేనికి ఈక్వల్? మనకి 50. దీని నుంచి మనం ఎక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఎక్స్ ఈక్వల్ టు నేను డైరెక్ట్ వాల్యూ వేస్తున్నాను 0.39 మోల్స్. సో ఈ 4x² / 0.5 - x² ఇదంతటిని మనం స్క్వేర్ రూట్ కనుక తీసుకున్నట్టయితే వాల్యూ సింప్లిఫై చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 0.39 మోల్స్ వచ్చింది. ఇదేంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ డిసోసియేటెడ్ కదా. సో ఇక్కడ పైకి మనం క్యాలిక్యులేట్ చేసిన నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత? 0.5 - x కదా. సో 0.5 - నెంబర్ ఆఫ్ ఐ టూ మోల్స్ అన్రియాక్టెడ్ ఈక్వల్ టు మోల్స్ టేకెన్. ఫస్ట్ ఎన్ని తీసుకున్నారు? 0.5 మోల్స్ తీసుకుంటే రియాక్షన్ స్టార్ట్ చేశారు. దాని నుంచి ఎన్ని డిసోసియేట్ అయ్యాయి? 0.39 డిసోసియేట్ అయ్యాయి మనకి. 39 డిసోసియేట్ అయితే అక్కడ నెంబర్ ఎంత వస్తుంది? 0.1
0.11 mole. 0.11 mole అనేవి ఏంటి? ఐడిన్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ అన్రియాక్టెడ్ అట్ ఈక్విలిబ్రియం. ఓకే, దిస్ ఇస్ హౌ యూ షుడ్ క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ అన్రియాక్టెడ్. అలా కాకుండా మీకు డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అడిగారనుకోండి, ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి కేపీ క్యాలిక్యులేట్ చేయమన్నారు అనుకోండి. కేపీ ఈక్వల్ టు మనకి రిలేషన్ ఉంది కదా, కేసీ ఇంటూ ఆర్టీ డెల్టా పవర్ ఎన్. బట్ ఇక్కడ డెల్టా పవర్ ఎన్ ఈ రియాక్షన్లో తీసుకుంటే మనకేమవుతుంది, ఇక్కడ రియాక్టెంట్స్ నెంబర్స్ అలాగే ప్రొడక్ట్ నెంబర్స్ కూడా ఈక్వల్ అయింది. సో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్కి ఈక్వల్ కాబట్టి ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్కి ఈక్వల్. సో డెల్టా ఎన్ ఈక్వల్ టు 0, దెన్ వాట్ విల్ బి ద వాల్యూ? కేపీ ఈక్వల్ టు కేసీ, అంటే కేసీ ఆల్రెడీ మనకి క్వశ్చన్లో ఇచ్చాడు. సో కేపీ ఈక్వల్ టు 50, కేసీ వాల్యూనే కేపీ కూడా అవుతుంది. వై? బికాస్ డెల్టా ఎన్ ఈక్వల్ టు 0. దీస్ ఆర్ సమ్ టిపికల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ కెమికల్ ఈక్విలిబ్రియం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.